పుత్రుడి వయసున్న కన్యని వివాహం చేసుకునేంతగా లంకేశుడు వివశుడయ్యాడా? వదినా, దశకంఠుణ్ణి వశపరుచుకోగలిగిందేంటో చెప్పండి. ఈ లోకంలో నన్నిప్పటి వరకు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనకి ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే వేయండి, అది నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. అన్నయ్య, అన్నయ్య కూర్చో లక్ష్మణ. ఏం చూస్తున్నారన్నయ్య? మీరు బాధపడాల్సిన సమయంలో బాధపడకుండా ఆనందంగా కనిపిస్తున్నారు, ఏంటి విశేషం? నేడు ఏదో తెలియని భావన కలిగింది లక్ష్మణ, ఇలాంటి అనుభవం నాకు ఎన్నడూ కలగలేదు. మనసులో ఏదో వ్యక్తపరచలేని భావన. మీరేం మాట్లాడుతున్నారన్నయ్య? ప్రయత్నించి చూడండి, ఏవో పదాలుండే ఉంటాయి కదా. ప్రేమ సరైనదో కాదో నాకు తెలీదు లక్ష్మణ, కానీ ఇలాంటి అనుభూతి భావం మునుపెన్నడూ కలగలేదు. యుగ యుగాలుగా కలిసే ఉన్నాం అనే భావన. ఏదో తన జీవితం నాతో అనుసంధానించబడినట్టు. జనకుల పుత్రిక సీత తనని చూసినప్పుడు కలిగిన భావన, అది ప్రేమే లక్ష్మణ. అన్నయ్య మరి ఇక్కడేం చేస్తున్నారు? అయితే వెళ్ళి స్వయంవరంలో పాల్గొనండి, గెలుచుకోండి మీ ప్రేమని. ప్రేమను పొందడం కోసం అయోధ్య మర్యాదకు భంగం కలిగించలేము. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారన్నయ్య? ఇందులో అయోధ్య మర్యాదకు ఎలా భంగం కలుగుతుంది? అయోధ్యకు ఆహ్వానమైతే పంపించారు కదా, అలాగే రాజర్షి జనకుడు స్వయంగా వచ్చి మనకు ఆహ్వానం కూడా పలికారు, మీరే చూశారు కదా. మన తండ్రి గారు మన బాధ్యతలను గురుదేవులకు అప్పగించారు లక్ష్మణ. గురుదేవుల ఆజ్ఞకు విరుద్ధంగా స్వయంవరంలో పాల్గొనడం తండ్రి గారికి గురుదేవులకు అవమానం అవుతుంది. ఇప్పుడు గురుదేవుల్ని ఎలా ఒప్పించాలి? అన్నయ్య మీరేం విచారించకండి, నేను ప్రాతకాలం అవగానే గురుదేవుల పాదాల మీద పడిపోతాను. ఎలా అయినా ఏం చేసైనా మిమ్మల్ని స్వయంవరానికి పంపించడానికి గురుదేవుల్ని ఒప్పిస్తాను. సీతకి తగిన వరుణ్ణి కనుగొనడం శివధనుస్సు ఎక్కుపెట్టడం మీద ఆధారపడి ఉంది. నా కోరిక తనకు సర్వశ్రేష్ఠుడైన వరుడు దొరకాలని, తన మనసుకి నచ్చినవాడు. ఈ చేతులతో కైలాసాన్ని పైకెత్తిన దశకంఠుడను సీతాదేవి ధనుస్సును ఎత్తింది అంటే తన మనస్సులో కృతజ్ఞత ఉంది, వాంఛ కాదు. ప్రభు, మనం లంక చేరువలో ఉన్నాం. మ్రోగించండి, విజయడంక మ్రోగించండి, మా సోదరులు వచ్చేస్తున్నారు. శివధనుస్సు సీతను జయించి మా సోదరులు వస్తున్నారు, మ్రోగించండి. అన్నయ్య శివధనుస్సు ఎక్కడా? ఇంకా సీత, సీత ఎక్కడా? సంతోషమేగా, నేను సీతను తీసుకురాలేకపోయాను. సంతోషం, అది మీరు క్షేమంగా తిరిగొచ్చారు, మహాదేవుడు మీకు రక్షణగా ఉన్నారు. విధులకి వెళ్ళిన తర్వాత నేను కైలాసానికి వెళ్ళాను మండోదరి. మహాదేవుని అడిగాను, నాకింతటి అవమానం ఎందుకు జరిగిందో చెప్పండి. ఏదైతే నా వద్ద ఉందో దానితోనే తృప్తి చెందమని మహాదేవుడు హితబోధ పలికారు. అయితే మహాదేవుల ఆజ్ఞను అంగీకరించండి,
నాకు మాట ఇవ్వండి, మహాదేవులు చూపించిన మార్గంలో నడుచుకుంటారని. సరే, నేను మహాదేవుడి ఆజ్ఞను పాటిస్తాను. మరోసారి నా మనసు నా వశం తప్పనంత వరకు. పుత్రుడి వయసున్న కన్యని వివాహం చేసుకునేంతగా లంకేశుడు వివసుడయ్యాడా? వదినా, దశకంఠుణ్ణి వశపరుచుకోగలిగిందేంటో చెప్పండి. ఈ లోకంలో నన్నిప్పటి వరకు ఏది కలవరపరిచిందే లేదు. కానీ ఇప్పుడు నా మనసు నా అధీనంలో లేదు. వినాశకాలే విపరీత బుద్ధి. మీరు మీ మనసుని ఆపు, ఆపు మండోదరి. గుర్తుంచుకో, నువ్వు దశకంఠుడితో మాట్లాడుతున్నావని. ఈ దశకంఠుడు మరణాన్ని కూడా శాసిస్తాడు. అమరుడను నేను. ఈ లోకంలో నన్నెవరు నాశనం చెయ్యలేరు. గుర్తుంచుకో. సీత అమ్మా, రండి. అమ్మా, మీరు అంత శుభమే కదమ్మా. నువ్వు మిథిలలో ఉండక ఇక్కడ అశుభం అనేది ఉంటుందా సీత? రేపు నీ స్వయంవరం. ఎవరో ఒకరు నిన్ను వివాహమాడి మా నుండి దూరంగా తీసుకెళ్తారు. అదే, అది ఆలోచిస్తుంటేనే మనసు బరువుగా అనిపిస్తుంది. ఎదే నీ చెయ్యలైవు? ఏమిటమ్మా ఇది? ఇదే ఋషి విశ్వామిత్రులు వారిచ్చారు నీ స్వయంవరానికి దీవెనగా. అంటే ఋషివర్యులు స్వయంగా ఆశీర్వదించడానికి రావడం లేదా? అవును, వారి ఉద్దేశం విశ్వామిత్రుల వారు స్వయంవరానికి రావడం కాదు. పుత్రి, ఇటువంటి మహర్షుల మనోభావాలను ఎవరూ తెలుసుకోలేరు కదా. వారు వారి మనస్సాక్షి ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు. కానీ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే వారి ఆశీస్సులు మా పుత్రికకెప్పుడూ ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే మా తల్లిగారి కళ్ళల్లో బాధతో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. అమ్మా, నేను గౌరీ మందిరానికి వెళ్ళి రావచ్చా? గౌరీదేవిని మీ బాధకి పరిష్కారాన్ని అడిగి వస్తాను. గౌరీ మందిరానికి వెళ్ళడానికి అనుమతి ఎందుకు సీత? అలాగే శాస్త్రాల ప్రకారం వధువు గౌరీ పూజ చేయడం చాలా శ్రేష్టమని చెబుతున్నాయి. గౌరీమాత నచ్చిన వరుణ్ణి పొందేలా అనుగ్రహిస్తుంది. నీకు నచ్చిన వరుడు లభిస్తే మాకున్న విచారం అంతా తగ్గిపోతుంది సీత. వెళ్ళిరా సీత, వెళ్ళు. అలాగే అమ్మా. అన్నయ్య, ఈ స్వయంవరంలో మీరు తప్పకుండా పాల్గొనాలి. ఎందుకంటే సీతాదేవి కోసం దశరథ నందనుడు రాముడి కన్నా మంచి వరుడు ఎవరూ ఉండరు. మనం బ్రహ్మర్షి విశ్వామిత్రుల శిష్యులుగా వచ్చాం లక్ష్మణ. మన కారణంగా వారి దీక్షకు భంగం అవడం నేను అంగీకరించలేను. మీ ఈ సోదరుడు కూడా ఏనాడు భంగం కలగనివ్వడు. మీరు నిశ్చింతగా ఉండండి. మీరు చూస్తూ ఉండండి మీ సోదరుడు ఏం చేయబోతున్నాడో. గురుదేవులే స్వయంగా మిమ్మల్ని వెళ్ళమని ఆజ్ఞాపిస్తారు. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. గురుదేవా, ప్రణామాలు. గురుదేవా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?
అవును, అవును గురుదేవా. అది నేను చెప్పాలనుకుంటోంది, నేడు నేడు చాలా శుభదినం కదా. అలాగే నేడు మిథిలలో జనకపుత్రిక సీతా స్వయంవరం కూడా ఉంది. అంటే అది నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇలా ఆలోచిస్తున్నాను, నాకు అనిపిస్తోంది ఇది అది నేననేది అన్నయ్య రాముడు యజ్ఞం కోసం సంవిధలు సిద్ధం చేశారా? సమిధలా? అవును, సమిధలే. అలాగే పుష్పాలు, తులసి దళం కూడా తీసుకురావాలి. అలాగే అలాగే ఆచార్య, అది ఇప్పుడే సిద్ధం చేస్తాను. అది నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ్ళ మనం అందరం కాకపోయినా కేవలం అన్నయ్య రాముడైనా ఆ స్వయంవరం చూడ్డానికి కానీ పాల్గొనటానికి కానీ రామా. చెప్పండి గురుదేవా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించింది, అండ్ అలాగే దీని నుండి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీడియో చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేర్చుకుంటారు. సో మీరు నేర్చుకున్నది కామెంట్లో షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు దాన్ని చదివి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అందుకనే ఖచ్చితంగా మీరు నేర్చుకున్నది కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవ్రీ వీడియోకి రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇది సోది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం వీడియో చూసేసి ఇది స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది వీడియో. ఆ వీడియో నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేదే కావాలి. సో నేను చెప్పేది ఇదంతా సోది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. అండ్ అలాగే చాలామంది ఏమంటున్నారంటే వీడియోని చిన్నగా కాదు పెద్దగా పెట్టండి, అండ్ మీరు సైడ్ ఉండొద్దు, ఓన్లీ ఫుల్ వీడియో క్లిప్ పెట్టండి అని. సో అలా పెట్టడం కుదరదు గాయస్, ఎందుకంటే నేను చేసేది రియాక్షన్ వీడియోస్. సో ఒకవేళ నేను అలా ఉంటే గనక అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి అపోజిట్గా ఉంటుంది. అండ్ నేను చేసేది రియాక్షన్ వీడియోస్, అది చూసి మనం ఏం నేర్చుకోబోతున్నామో అది ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అందుకే నేను అనేది ఇక్కడ ఉండకుండా సైడ్ లేకుండా, అండ్ అలాగే ఫుల్ వీడియో క్లిప్ అనేది ఉండదు. అండ్ అలాగే మనం డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ సీరియల్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం, అంటే రియాక్ట్ అవుతున్నాం, లైక్ రాధాకృష్ణ ఎంహెచ్ఎన్ రియాక్ట్స్లో. అండ్ అలాగే మనకి డివోషనల్కి సంబంధించి, మన సనాతన ధర్మానికి సంబంధించి, ఇంకా మన పురాణాలు ఇతిహాసాలు వీటి గురించి మనం క్లియర్గా ఒక్కో టాపిక్ అనేది ఎంఆర్ డివైస్ ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీటి ఛానల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ అలాగే మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో నేను ఎంఆర్ డివైస్ ఛానల్లో దాని మీద ఒక వీడియో అనేది చేస్తాను. అండ్ ఈ కాలం వాళ్ళు చూసుకుంటే కనుక ఎక్కువ మనకి మూవీస్ వీటిపైన ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. మన హిందూ సంప్రదాయ మన హిందుత్వాన్ని గురించి చెప్పే ఈ సీరియల్స్ ని పక్కన పెట్టేస్తున్నారు. సో ఇవి చూడడం వల్ల మన లైఫ్ అనేది బాగుపడుతుంది, మన లైఫ్ కి ఒక వే అంటే ఒక మార్గం అనేది లభిస్తుంది. సో ఇవి చూసి మనం నేర్చుకుని అవి మన లైఫ్ లో ఆచరించాలి గాయస్. అందుకని నేను ఈ రియాక్షన్ వీడియోస్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అందులో మనకి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంటే ఉంటుంది. అండ్ నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే, మనం ఎటువంటి టైం వేస్ట్ స్టఫ్ అనేది ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యి వాళ్ళ జీవితానికి ఉపయోగపడేవే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. అలాగే మీకు ఒక చిన్న డిస్క్లైమర్ లాంటిది గైస్, మన కామెంట్ సెక్షన్లో ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేవి మాత్రమే పెట్టండి, ఏమన్నా డౌట్స్ ఉంటే అవి కూడా అడగొచ్చు. అంతేగాని ఎవరికి యూజ్ లేని కామెంట్స్ మాత్రం పెట్టకండి గాయస్, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. సో దట్స్ ఇట్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు మరీ చెప్తున్నాను, ఇది సోది అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఓన్లీ వీడియో చూసి ఇది స్కిప్ చేసేయండి నెక్స్ట్ వీడియోస్ నుంచి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇది ఖచ్చితంగా చూస్తారు కదా, సో వాళ్ళ కోసం నేను ఎవ్రీ వీడియోలో ఇది పెట్టాలి కూడా. జై శ్రీరామ్.